హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మోహిత గార్డెనింగ్ అండ్ డ్యాన్స్. మీ సౌజన్య. ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మల్లెపూలు గురించి అండి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి, ఎందుకంటే మనకి రాబోయే సీజన్ కూడా మల్లెపూల సీజన్ కాబట్టి ఆ సీజన్ లోపల మనం మల్లెపూ చెట్టుకి మనం ఏ విధమైనటువంటి కేర్ తీసుకోవాలి, ఏం చేయాలి, మనకి ఎక్కువ మల్లెపూలు రావాలి అనుకుంటే కనుక ఎలాంటిది చేయాలనేది మనం ఇప్పుడు చూద్దామండి. అలాగే నాకు ఈ చెట్టు వచ్చేసి ఇది 3 ఇయర్స్ అవుతుందండి ప్లాంట్ నేను పెట్టి. సో ఈ ప్లాంట్ కూడా నాకు మా రిలేటివ్స్ వాణి పిన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ పిన్ని. చాలా రకాల ఈ మల్లెపూ చెట్లలో కూడా మనకి చాలా రకాలే ఉన్నాయండి. రేక మల్లి, పొడుగు మల్లి, బొడ్డు మల్లి, అలాగా ఒక 5 వెరైటీస్ వరకు కూడా మనకు మల్లెపూలు చూడొచ్చు. ఈ వెరైటీ వచ్చేసి నేను నర్సరీ నుండి తెచ్చుకున్నానండి. ఈ దీని మొగ్గ వచ్చేసి చాలా పొడవుగా ముద్దగా కూడా ఉంటుంది. మనకి బయట దొరికే మల్లెపూలు అలా కాకుండా కొంచెం పొడుగు మల్లెలు అంటారు కదా, పొడుగ్గా ఉంటాయి. సో ఇది కూడా చాలా బాగానే ఎక్కువ వస్తాయండి. సో ఇది వచ్చేసి దీని పెటలు వచ్చేసి మనకి 5 రేఖలు ఉంటాయి, ఒక సింగిల్ పెటల్తో ఉంటుంది. కానీ పువ్వులు కూడా చాలా బాగుంటాయండి. మనం వచ్చే సీజన్ కల్లా మనం రెడీ చేసుకోవాలంటే మనం ఇప్పుడే వీటిని చెట్టు అంతా కూడా ప్రూనింగ్ చేసుకోవాలంటే మనం ఊళ్ళలో చెట్టు దూయాలి అంటారు కదా, దూయడం. ఈ విధంగా అయితే మొత్తం మల్లె చెట్టు అంతని కూడా దూసామంటే మనకి ఎక్కువగా కూడా పువ్వులు రావడానికి ఉంటుంది. అలాగే మనం ఎండిపోయిన ప్రతి కొమ్మని, స్టెమ్ని చిన్న చిన్నవి మనం కట్ చేస్తూ వచ్చామంటే సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువగా వచ్చి మనకి పువ్వులు కూడా ఎక్కువగా రావడానికి ఛాయిస్ ఉంటుంది. పెస్ట్ల విషయానికి వస్తే మాత్రం దీనికి ఎటువంటి పెస్ట్లు కూడా ఎక్కువగా అనేది బాగా పట్టదండి, చాలా రేర్గా పడతాయి. ఎక్కువ మనం పెస్ట్లు కూడా మనం వీటికి చూడం. మనం అన్ని చెట్లకి కొట్టుకున్నట్టే, అన్ని మొక్కలకి కొట్టుకున్నట్టే మనం కొట్టిన ప్రతిసారి కనుక మన నీమాయిల్స్ కనుక స్ప్రే చేస్తూ ఉన్నామంటే మనకి అవి కూడా ఉండదండి. అలాగే ఈ 2 చెట్లు కాకుండా నాకు ఇంకొకటి కూడా కింద పార్కింగ్ ప్లేస్లో ఒకటి ఉంది. సో ఆ చెట్టును కూడా మొత్తం నేను మొత్తం అంతా కూడా నేను ఈ విధంగా అయితే దూసేసుకుంటున్నానండి. సో నేను ఈ ట్రీ ఈ చెట్టు పెట్టి నేను 1 ఇయరే అవుతుంది. సో నేను ఈ ప్లాంట్ తీసుకున్నాక నేను ఇదే మొదటిసారి నేను దూయడం. ప్లాంట్ ఇచ్చినప్పుడైతే చాలా మొగ్గలే వచ్చినాయి. ఈసారి ఎలా ఉన్నది ఏంటనేది నేను చూడాలండి. ప్లాంట్ వచ్చి మొత్తం ఈ విధంగా మనం స్టెమ్స్కి ఉన్న ప్రతి ఆకుని కూడా మనం ఇట్లా ఈ విధంగా ప్రూనింగ్ చేసుకోవాలి. సో మనం ఇచ్చే అన్ని మొక్కలకి ఇచ్చినట్టే కూడా మనం ఈ మల్లె చెట్టుకు కూడా ప్రతిసారి లిక్విడ్స్ మనం ఇచ్చుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా మనం ప్రూనింగ్ చేసుకున్నాక మనం ఆ సాయిల్ అనేది కొంచెం చుట్టూ కూడా మనం ఇంట్లో ఉండే మనం తయారు చేసుకునే కంపోస్ట్ నుండి వచ్చింది కానీ, అలాగే కో మాన్యూర్ కానీ మనం ఎప్పటికప్పుడు అన్నిటితో పాటు మనం ఈ మల్లె చెట్టుకు కూడా ఇచ్చుకుంటూ ఉండాలండి. సో నేను ప్రూనింగ్ చేశాక అయితే నేను అవన్నీ కూడా ఈ ప్లాంట్స్కి అనేది ఇచ్చాను. సో మనకి ఈ చెట్లు కూడా మనం పెంచడం కూడా చాలా ఈజీగా పెరుగుతాయండి, ఎందుకంటే దీనికి పెస్ట్లు కూడా మనకి ఎక్కువ రావు కాబట్టి మనం దీనికి అంత పెస్ట్ నివారణ అనేది మనం ఎక్కువ చేయనవసరం లేదు. అన్ని మొక్కలతో పాటు మనం వీటికి కూడా ప్రతి 15 డేస్కి 20 డేస్కి అన్ని మొక్కలతో పాటు వీటికి కూడా మనం స్ప్రే చేసుకుంటూ ఉన్నామంటే మనకు కనీసం ఆ పెస్ట్లు కూడా అనేది రావు. సో ఈ విధంగా మొత్తం చెట్టు మొత్తం అంతా కూడా నేను ఈ విధంగా ప్రూనింగ్ చేశానండి.
నేను ప్రూనింగ్ చేసిన 15 డేస్కి మళ్ళీ నాకు ఈ విధంగా అయితే కొత్తవి స్టెమ్స్ అప్పుడే వస్తున్నాయండి. సో మార్చి ఎండింగ్ లోపల నాకు మళ్ళీ కొత్తగా ఫ్లవర్స్ అనేవి మళ్ళీ వస్తాయి, స్టార్ట్ అవుతాయి. మనం ఈ టైంలోనే మనం చేసుకున్నామంటే మనకి సీజన్ లోపల మనం 2 టైమ్స్ హార్వెస్ట్ మనం పువ్వులు అనేవి హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ కూడా మనం ఇలాగ మొత్తం అంతా కూడా మనకు మొగ్గు అయిపోయాక మళ్ళీ సీజన్లో మనం ఇంకొకసారి మళ్ళీ ఇదే విధంగా ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ నాకు నెక్స్ట్ టైం అనేది వస్తాయి. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే, వీడియో బాగుందని మీకు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. Happy gardening. Thank you.